తిప్పర్తి మండలం పర్జూరు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన విశ్వనాథుల రాజారాములు కుటుంబానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రాజారాములు మృతి విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఎంపీ వారి ద్వారా కుటుంబానికి సహాయాన్ని అందించారు. తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు జోకూరి రమేష్, తిప్పర్తి ఎంపీటీసీ ఎల్లయ్య, వెంకటత్రిపాలెం సర్పంచ్ దొంతినేని నాగేశ్వరరావు ఈ రోజు మృతుడు రాజారాములు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఎంపీ కోమటిరెడ్డి పంపిన 20,000 రూపాయల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇండ్లూరు గ్రామ శాఖ అధ్యక్షుడు ఏపూరి ఆనంద్, నాయకులు జంజిరాల సైదులు, మాతంగి శోభన్ బాబు, జంజిరాల వెంకన్న, జాల సైదులు, సింగం సైదులు, చినుముల నాగరాజు, చిత్రం లింగస్వామి, జంజిరాల విజయ్, జంజిరాల రాంబాబు, పగిళ్ళ రాము, మాతంగి నవీన్ తదితరులు పాల్గొన్నారు.